Thank you. హాయ్ నేను డాక్టర్ రాజేష్ చంద్ర కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ హాస్పిటల్ విజయవాడ ఈ రోజు కొలనోస్కోపీ గురించి తెలుసుకుందాం కలనోస్కోపీ అంటే ఏంటి ఎవరు చేస్తారు కొలనోస్కోపీ చేయించుకోవటం వల్ల ప్రయోజనాలు ఏంటి ముందుగా కొలనోస్కోపీ అంటే పెద్ద ప్రేగు ని పరిశీలించడానికి చేసే ప్రొసీజర్ ని కొలనోస్కోపీ అంటారు కొలనోస్కోపీ టైమ్ లో పెద్ద ప్రేగు ని క్లియర్ గా చూడటానికి ఫ్లెక్సిబుల్ ట్యూబ్ కెమెరా తో కనెక్ట్ అయి ఉంటుంది దాన్ని కొలనోస్కోప్ అంటారు ఆ కొలనోస్కోప్ ని బల ద్వారా అంటే రక్తం ద్వారా లోపలికి పంపించి ప్రేగు ని పరిశీలిస్తాం దాన్ని కొలనోస్కోపీ అంటాం కొలనోస్కోపీ ఎవరిలో అవసరం కొలనోస్కోపీ తీవ్రమైన మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు మోషన్స్ లో తరచుగా బ్లీడింగ్ రక్తహీనత వారాలకు పైగా లూజ్ మోషన్స్ అవటం ట్యూమర్ నిర్ధారణ కోసం బరువు తగ్గటం సో కొలనోస్కోపీ చేయించుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే మొదటగా కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే యాభై సంవత్సరాలు పైబడిన వ్యక్తులలో కోలాన్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ వెళ్తుంది సో అది మొదటి దశలో పాలిప్స్ ఉంటాయి స్లోగా పెరుగుతూ అవి క్యాన్సర్ సెల్స్ కింద మారి క్యాన్సర్ గా సింటమ్స్ వచ్చాక బయటపడుతుంది సో పాలిప్ అంటే పెద్ద కండ పెరగటం అంటారు అది మనం కొలనోస్కోపీ చేసే టైంలో లో దాన్ని స్క్రీన్ చేసి అదే టైంలో మనం రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా కోలాన్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది సో కొలనోస్కోపీ క్యాన్సర్ స్క్రీనింగ్ కి చాలా ఉపయోగపడుతుంది చాలా మందిలో రక్తపు విరోచనాలు పొట్టలో నొప్పి బరువు తగ్గటం వీటికి కారణం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు ఈ రకమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొలనోస్కోపీ ద్వారా బయాప్సీ టెస్ట్ చేయించుకుంటే ఆ బయాప్ లో ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది నిర్ధారణ అవుతుంది తద్వారా మనము ఇమిడియట్ గా మెడిసిన్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కొలనోస్కోపీ ఎలా చేస్తారు టెస్ట్ చేసే ముందు రోజు మలం శుభ్రంగా ఉండటం కోసం మీకు లాక్సేటివ్ మెడిసిన్ ఒకటి తాగటానికి ఇస్తారు దాని ద్వారా కొంచెం ఎక్కువ సార్లు మోషన్ అయ్యి లోపల మలం అంతా శుభ్రమైన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ తీసుకుంటారు కేసు ఇలా చేయటం వల్ల లోపల పెద్ద ప్రేగులు చిన్న చిన్న పాలిప్స్ కూడా మిస్ అవకుండా కొరోనాస్కోపీ అనేది ద్వారా చేస్తాము అంటే కొద్దిపాటి మత్తు ఇవ్వటం ద్వారా పేషెంట్ కి నొప్పి తెలియకుండా కరోనాస్కోపీస్ చేస్తాము కరోనాస్కోపీ అయిన తర్వాత విత్ ఇన్ వన్ అవర్ పేషెంట్ రికవర్ అయిపోతారు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు అశ్రద్ధ చేయకుండా వెంటనే ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది గ్యాస్ట్రో ఎంట్రాలజీస్ సంప్రదించి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ